ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mundo. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to ROPS Organization. This is Durga Prasad Reddy teaching in biology. So 8th class biology topic, we are discussing about the pollution topic. So previous video already we are discussing about the eutrophication. So let us discuss about the next topic, potable water. So next video lo manamu ee video lo especially potable water topic gurinchi discuss chesukobothunnam. So what is meant by potable water? So potable water ante enti? So ilanti potable water ni manam enduku use chestamo? So what is the definition of potable water? So పోర్టబుల్ వాటర్ అంటే ఏంటి అని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో డ్రింకింగ్ వాటర్ ఆర్ ద వాటర్ దట్ ఈస్ ఫిట్ ఫర్ కన్జంప్షన్ అండ్ ఫుడ్ ప్రిపరేషన్ ఈస్ ఆల్సో కాల్డ్ ద పోర్టబుల్ వాటర్. అంటే సింపుల్ గా చెప్పాలంటే విచ్ ఈస్ యూస్ఫుల్ ఆఫ్ వాటర్ అవర్ నీడ్స్ ఆఫ్ ద పర్టికులర్ ఆర్గానిజం నీడ్స్. అంటే ఒక జీవికి అవసరానికి అంటే వాడుకోవడానికి తగినటువంటి నీటిని పోర్టబుల్ వాటర్ అంటాం. అండర్స్టాండ్? సో వాట్ ఈస్ మీన్ బై పోర్టబుల్ వాటర్? విచ్ ఈస్ వీఆర్ యూటిలైజింగ్ ద విచ్ ద నీడెడ్ ఆఫ్ ఆర్గానిజం. సో ఏ జీవికి అయితే నీరు అనేది అవసరమో అంటే దాన్ని ఉపయోగించుకునే విధంగా ఉండాలి అలాంటి నీటిని. సో ఏమని పిలుస్తున్నాం? పోర్టబుల్ వాటర్ అంటాం. సో డ్రింకింగ్ వాటర్ ఆర్ ద వాటర్ దట్ ఈస్ ఫిట్ ఫర్ ద కన్జంప్షన్ అంటే వినియోగించుకోవడానికి, అండ్ ఫుడ్ ప్రిపరేషన్ అంటే ఆ నీటి ద్వారా మనం ఫుడ్ ప్రిపరేషన్కి వాడేటటువంటి వాటర్ కూడా పోర్టబుల్ వాటర్. సో అలాంటి వాటర్ని ఏమనిపిస్తున్నాం అంటే పోర్టబుల్ వాటర్ అనిపిస్తున్నాం. సో పోర్టబుల్ వాటర్ మీన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఇన్ ద డ్రింకింగ్ వాటర్. సో డ్రింకింగ్ వాటర్ని మనం ఎక్కువగా వాడడం వల్ల ఏంటంటే సో మనకి సో చాలా యూజ్ అవుతుంది. ఆ వాటర్ని మనం యూజ్ చేసుకొని సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ప్రిపరేషన్స్లో కానీ లేకపోతే విచ్ వీఆర్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్ అండ్ విచ్ వీఆర్ యూటిలైజింగ్ ఆఫ్ ద నీడ్స్. సో నీడ్స్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే సో పోర్టబుల్ వాటర్ని యూజ్ చేస్తుంటాం. హౌ ఈజ్ ద ప్యూరిఫైడ్? సో హౌ ఈజ్ వాటర్ ప్యూరిఫైడ్? అసలు నీటిని ఎలా శుద్ధి చేస్తాము? సో ఏ విధంగా మనం ప్యూరిఫై చేయొచ్చు అంటే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ వాటర్ పొల్యూషన్. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకి ఏంటంటే పొల్యూటెడ్ వాటర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో వాటర్ పొల్యూషన్ ఎలా వస్తుందో మనకి తెలుసు. సో బేసిస్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ ద్వారా లేకపోతే ఫ్యాక్టరీస్. సో ఫ్యాక్టరీస్ ద్వారా లేదా సో మనం ద హ్యూమన్ యాక్టివిటీస్. సో హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ అనిమల్ యాక్టివిటీస్. సో వీటి వల్ల ఆర్ సాయిల్ పొల్యూషన్. సో వీటి వల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది జరుగుతుంది. జనరల్గా వాటర్లో పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది హైలీ కెమికల్ కాంపౌండ్స్. సో మనం వాడేటటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల ఏంటంటే వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఇలాంటి పొల్యూటెడ్ వాటర్ని మనం ఎలా ప్యూరిఫై చేయాలి? సో ఏ విధంగా ప్యూరిఫై చేస్తాం? ఒకవేళ మనకి సాయిల్ నుంచి వచ్చినటువంటి వాటర్ని సో గ్రౌండ్ వాటర్ని మనం ఎలా ప్యూరిఫై చేసుకుంటాం? ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో దీనికి ఒక ఆర్డర్ ప్రొసీజర్ ఉంది వాటర్ పొల్యూషన్ని మనం రిమూవ్ చేయడానికి, ఐ మీన్ సో డ్రింకింగ్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి. సో వాటర్ ఫ్రమ్ ద హౌస్ హోల్డ్స్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ సోర్స్ ఈస్ ట్రీటెడ్ ఇన్ టు సీవేజ్ ట్రీట్మెంట్ అండ్ ప్లాంట్ దేర్ ఇట్ ఈస్ రియలైజ్డ్ ఇన్ ద వాటర్ బాడీస్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్లు మనం తీసుకున్నటువంటి హౌస్ హోల్డ్స్ కానీ లేకపోతే ఐ మీన్ వాటర్ ఏవైతే మనం తీసుకుంటున్నామో సో ఈ హౌస్ హోల్డ్స్ అండ్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ కి సంబంధించి లేదా ఇళ్లలో వాడేటటువంటి నీరు కావచ్చు లేదా ఇండస్ట్రీలో వాడేటటువంటి వాటర్ కావచ్చు అండ్ అదర్ సోర్సెస్ అంటే ఇంకా రిమైనింగ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇస్ ట్రీటెడ్ టు ఇన్ సీవేజ్ ట్రీట్మెంట్. సో వీటికి ఏం చేస్తామంటే మనం వాడేదానికి లేదా ఇండస్ట్రీలో వాడడానికి సీవేజ్ ట్రీట్మెంట్ ని క్లీన్ చేసి ఐ మీన్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ని అప్లై చేసి సో ప్లాంట్ క్యాన్ దేర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వాటర్ బాడీస్ అంటే ప్లాంట్స్ కావచ్చు లేకపోతే ఇతర సో థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని సో సీవేజ్ ట్రీట్మెంట్ ఐ మీన్ క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ని మనం తాగడానికి కాకపోయినా అట్లీస్ట్ వీఆర్ యూజింగ్ సో డిఫరెంట్ నీడ్స్ అంటే వేరే వేరే అవసరాలకి వాటిని మనము వాడచ్చు. అలా వాడితే సో దాన్ని మనం ఏంటంటే సో ప్యూరిఫైయింగ్ వాటర్లో అదొక మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్సో వాటర్ ఫ్రమ్ ద వాటర్ బాడీస్ ఇస్ ట్రీటెడ్ బిఫోర్ పాసింగ్ ఇన్ ద హౌస్ హోల్డ్స్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఫిట్ ఫర్ ద యూసేజ్. సో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఏదైతే మనం సీవేజ్ ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ వాటర్ అనేది సో మనం వాడడానికి ముందు సో బిఫోర్ దాట్ వాటర్ ఫ్రమ్ ద వాటర్ బాడీస్ ఈస్ ట్రీటెడ్ టు ద బిఫోర్ పాసింగ్. సో అది పాస్ అవ్వడానికి ముందు సో మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు చెక్ సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్.
సో అది పనికొస్తుందా లేదా అని మనం ముందుగానే చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అలా చెక్ చేయాలి. సో ఎందుకంటే అది తాగడానికి పనికొస్తుందా లేదా అని మనం ముందుగానే డిసైడ్ అవ్వాలి. సో ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఆర్ బెనిఫిషియల్. సో అది అవసరానికి పనికొస్తుందా లేదా అని నీటిని మనము చెక్ చేసుకోవాలి. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే హౌస్ హోల్డ్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ ఈ నీరు సో ఇంటికి వాడడానికి మరియు ఇండస్ట్రీలో వాడడానికి పనికొస్తుందా లేదా అని మనం ముందుగానే చెక్ చేసుకోవాలి. సో ఎన్ష్యూర్ దాట్ ఫిట్ ఫర్ ద యూసేజ్ మనం వాడడానికి అది సరిపోతుందా లేదా అని మనం చూసుకోవాలి. సో దాన్ని ఏమనిపిస్తామంటే పోర్టబుల్ వాటర్. సో దీన్ని ఏంటంటే హౌ ఈజ్ వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ని లేదా మనం ఎలా సో ప్యూరిఫై చేస్తాము, సో ఆ పొల్యూట్ అయినటువంటి వాటర్ని ఏ విధంగా యూజ్ చేస్తాము, సో ఏ విధంగా మనం ప్యూరిఫై చేసుకుని మనం వాడుకుంటాం. సో ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ని ఎన్ని రకాలుగా వాడచ్చంటే, సో జనరల్గా ఏంటంటే ప్యూరిఫైడ్ వాటర్ కెన్ బి యూజ్డ్ బై ప్లాంట్స్, మొక్కలకి వాడచ్చు. సో ఎందుకంటే ప్లాంట్స్ డెవలప్ అవడానికి వాటర్ కావాలి కాబట్టి ఇలా సీవేజ్ ట్రీట్మెంట్ చేసినటువంటి వాటర్ని వాడచ్చు. నెక్స్ట్ హ్యూమన్ యాక్టివిటీస్. సో హ్యూమన్ యాక్టివిటీస్కి కూడా మనం వాడచ్చు. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మనం బట్టలు వాష్ చేయడానికి లేకపోతే వాష్రూమ్స్ కానీ లేకపోతే రెస్ట్ రూమ్స్ అలాంటి చోట్ల కూడా మనం ఈ వాటర్ని వాడచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే యానిమల్స్. సో యానిమల్స్ కూడా ఇలాంటి క్లీన్ సీవేజ్ వాటర్ని వాడచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్లో ఎస్పెషల్లీ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫుడ్ ఇండస్ట్రీస్ కాకుండా రిమైనింగ్ ఇండస్ట్రీస్లో వాటర్ నీడ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో సో వీ కెన్ యూజ్ ద సీవేజ్ ట్రీట్మెంట్ వాటర్. సో అంత క్లీన్గా కంప్లీట్ క్లీన్ కాకపోయినా అట్లీస్ట్ సో 50% క్లీన్ వాటర్ ఉన్నటువంటి దాన్ని ఇండస్ట్రీస్లో వాడచ్చు. సో ఇలా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్ని బేస్ చేసుకొని మనం వాటర్ని క్వాలిటీని బేస్ చేసుకొని వాటర్ని యూజ్ చేయొచ్చు. సో డ్రింక్ చేయడానికి మనము సో నెక్స్ట్ బాడీలో మనం వాడడానికి ఐ మీన్ సో ఫిజియలాజికల్ ఫంక్షన్స్ కోసం వాడేటటువంటి వాటర్ అయితే ఎస్పెషల్లీ మనకి ఏంటంటే హై క్వాలిటీ ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తీసుకుంటాము. సో రిమైనింగ్ నీడ్స్ అన్నిటికి కూడా ఏంటంటే సో మనం సో సీవేజ్ నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి వాటర్ని ప్యూరిఫై చేసిన వాటర్ని సో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది పోర్టబుల్ వాటర్కి సంబంధించింది. సో దీనికి సంబంధించింది మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.